నిన్నే ఒక తెలియకుండా బయటకు వచ్చిందండి, ఆయన పెద్ద హీరోకి కట్ చెప్పారంటే ఓకే అందంట. సో కంగ్రాచులేషన్స్ భీమనేన్ గారు. మిగతా బాంబ్ బాలీవుడ్ కానివ్వండి కాలీవుడ్ కానివ్వండి అన్ని కంపేర్ చేసుకుంటే తెలుగు ఇండస్ట్రీ చాలా సక్సెస్ఫుల్ గా ఉందండి. ఎక్కువ సక్సెస్ ఉంది మనకి ఈ సంవత్సరం మనకు మన తెలుగు ఇండస్ట్రీ అండి. సో ప్రతి ఒక్కరు బ్లెస్ చేశారు, ప్రతి ఒక్కరు అంటే రైట్ ఫ్రమ్ అంటే సినిమా ప్రొడ్యూస్ చేసినా చేయకపోయినా ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినా చేయకపోయినా అందరు ఫోన్ చేసి సినిమా బాగుంటుందండి ఏం కంగారు పడద్దు మీరు చూడండి మంచి ఓపెనింగ్స్ వస్తాయని అందరు చెప్పారు. అందరు విషస్ లాగే అలాగే జరిగింది. మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి అన్ని మంచి స్టాక్ వచ్చింది సినిమాకి. చేస్తున్నానండి ఇది ఇందాక ఎవరో టీవీలో వచ్చిందంట నరేష్ రెమ్యునరేషన్ పెంచారని. ఎంత పెంచారు నాకు తెలియట్లేదు. నేను పాలకొల్లు వెళ్ళాను మొన్నే వచ్చానండి ఊరు నుంచి. సో వచ్చిన తర్వాత ప్రమోషన్ లో ఉన్నాను కానీ ఇప్పటివరకు అంటే నేను ఇదివరకు ఉన్న సినిమాలు కమిట్ సినిమాలు చేస్తున్నానండి. ఇప్పుడు ఎముడికి మొగుడు నెక్స్ట్ యాక్షన్ దాని తర్వాత కెవ్వు క్యాక్ దీని తర్వాత కొత్త సినిమాలు ఏమీ కమిట్ అవ్వలేదు. ఎవరు అడగలేదు, అడిగితే బాగుంటది డెఫినెట్ చేస్తానండి. నేను ముందు చెప్పేది మీకే చెప్తాను. రెడ్డిగాడు యాక్చువల్లీ మేము అనుకున్నాం అండి బెట్టింగ్ బంగారం పెడదాం అనుకున్నాం అప్పుడు టైటిల్ దాని తర్వాత కుదరలేదండి. అది బెట్టింగ్ బంగారు దానికి సినిమాకి అది యాప్ట్ అవుతుంది బెట్టింగ్ బంగారాజుని పెడతాం జరిగిందండి. యాక్చువల్లీ సేవం శాస్త్రి సేవ టపాకే ఈ సినిమాకి అనుకున్న టైటిల్ అండి. మా అమ్మిరాజు వచ్చి మాకేం టైటిల్ దొరకట్లేదని మా భీమనేని గారిని చంటేసి దొబ్బేశాడు ఆ టైటిల్. సో దాని తర్వాత ఆ రోజు నుంచి ఎందుకంటే భీమనేని గారు ఏ సినిమా టైటిల్ చేసిన ముందు టైటిల్ అనౌన్స్ చేసి సినిమా స్టార్ట్ చేస్తారు. అప్పటి నుంచి మాకు దొరకట్లేదు టైటిల్. సో ఏంటి ఏ సూ 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 అని ఎదిగితే సుడిగాడు అని వచ్చింది. అంటే ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు ప్రొడ్యూసర్ సుడా లేకపోతే నా సుడా లేకపోతే మా డైరెక్టర్ గారు సుడా అని ఇంత పెద్ద హిట్ అయింది. సో ఆ ముగ్గురు సుట్లు బాగున్నట్టు ఉన్నాయండి. అలా ప్రతి ఒక్కరికి ప్రెషర్స్ ఉన్నాయి సార్. సో ఆడియన్స్ 2.5 గంటలు మరి సరదాగా సినిమాకి వచ్చి నవ్వుకుందామని వస్తున్నారండి. అంటే ఇదివరకు కొన్ని సినిమాలు ఉన్నాయండి డెఫినెట్ మా ఫాదర్ ప్రామి సినిమా లాంటిది ఇప్పుడు చేస్తే కష్టం అండి. ఎందుకంటే టీవీ సిరీస్ అయ్యి ఉన్నాయండి. బట్ వాళ్ళకి వచ్చేటప్పటికి 2.5 గంటలు వచ్చి థియేటర్కి వచ్చి మేము ఆడవాలి లేకపోతే మేము వచ్చి హారర్కి భయపడాలి అని కాకుండా సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అనేటప్పటికి ఏమైపోయిందంటే కామెడీ అయిపోయింది అంతర్లీనంగా. సో వాళ్ళు వచ్చి 2.5 గంటలు వాళ్ళ టైం అంటే అది ఈ సినిమాలో లాజిక్ లేవండి. కానీ వాళ్ళు వచ్చి 2.5 గంటలు నవ్వుకుని హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. అది ఐ థింక్ బేసిక్ సక్సెస్. అది ఈ సినిమా అన్ని సినిమాల కలయిక అన్ని సినిమాలు చూసిన రెఫరెన్స్లోనే తీసుకుని ఒక కథగా తయారు చేయడం జరిగింది అని. సో అదొక ఇంట్రెస్ట్ అండి. ఎలా చేస్తుంటారని ఒక ఇంట్రెస్ట్ ప్లస్ గెటప్లు నెంబర్ ఆఫ్ గెటప్లు వేసాను. సో ఒక అపరిచితుడు కానివ్వండి లేకపోతే ఒక భారతీయుడు గెటప్ కానివ్వండి ఇవన్నీ వేసేటప్పటికి ఆడియన్స్కి తెలియకుండా డెఫినెట్గా ఇది కామెడీ సినిమా అని ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు డెఫినెట్గా మేము అనుకున్న స్థాయి కంటే ఎక్కువ పెంచుకుని వచ్చారండి. సో ఎప్పుడైతే ఈ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక సినిమాలకే పరిమితం అనుకున్నాం. బట్ వాళ్ళు ఈ రియాలిటీ షోలు ఈ యాడ్లు ఎన్ని చూసేటప్పటికి వాళ్ళకి కొంచెం యాడెడ్ బోనస్ అయింది. సో ఆ ఎక్స్పెక్టేషన్కి కొంత ఒక 5 స్టెప్స్ పెట్టుకొస్తే ఒక 6 స్టెప్లో ఉన్నాం మేము. సో అది దగ్గర ఎక్స్పెక్టేషన్ కరెక్ట్గా రీచ్ అయ్యాం కాబట్టి అంత ఓవర్ వెల్లింగ్ రెస్పాన్స్ అండి. ఈ సినిమాకి ఇంకోటి ఏంటంటే మేజర్గా మౌత్ టాక్ ఉంటుంది.